గుంటూరు జిల్లాలో మిరియాల జయరావు అనే కామాంధుడు రెచ్చిపోయాడు. రెంటచిందల మండలం తుమ్రకోటలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా మచలలో ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు, స్థానికులు. నిందితుడి వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో మిరియాల జయరావు అనే కామాంధుడు రెచ్చిపోయాడు. రెంటచిందల మండలం తుమ్రకోటలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా మాచర్లలో ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు, స్థానికులు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో మిరియాల జయరావు అనే కామాంధుడు రెచ్చిపోయాడు. రెంటచిందల మండలం తుమ్రకోటలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా మాచర్లలో ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు, స్థానికులు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో మిరియాల జయరావు అనే కామాంధుడు రెచ్చిపోయాడు. రెంటచిందల మండలం తుమ్రకోటలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా మాచర్లలో ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు, స్థానికులు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వివరాలు ఏంటి? బాలిక పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, ప్రస్తుతం అయితే బాలికకు సంబంధించినటువంటి పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం రెండు వర్గాలకి పంతాలు పట్టింపులుగా మారినటువంటి పరిస్థితి. బాలిక మీద జరిగినటువంటి అత్యాచార ఘటన పక్కదారి పట్టేటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇందులో పరోక్షంగా రాజకీయాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి ఒక సమాచారం ఉండటంతో పోలీసులు బాధితులకు ఎంత నష్టపోయేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా రాజకీయాలు కూడా వ్యవహారం మారడంతో రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు అర్థమైనటువంటి నేపథ్యంలో బాలికకు సంబంధించినటువంటి బంధువులతో పాటుగా గ్రామస్తులు కూడా ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగడంతో భారీ ఎత్తున విజయవాడ గుంటూరు మాచర్లకు సంబంధించినటువంటి రహదారి మీద భారీ ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర ఆందోళన తీవ్ర అంతరాయం వ్యక్తమైంది. పోలీసులు బాధితులకు నచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ హరీష్.